విశాఖపట్నం సిటీలో ఈ రీజన్ ఏపీఎస్ఆర్టీసీ అధికారులతోటి అన్ని డిపోల పర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఆపరేషన్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ రివ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత పర్సనల్ డిపార్ట్మెంట్, ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ కూడా కమర్షియల్ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఆపరేషన్స్ విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఆక్యుపెన్సీ రేషియో ఈ రీజియన్లో ఒక 5% ఇంప్రూవ్మెంట్ తీసుకుని రాగలిగారు. రీజియన్లో పనిచేసినటువంటి అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను. అంతకుముందు 67% ఉంటే ఈ సంవత్సరం 72%కి పెరిగింది. వెహికల్ యూటిలైజేషన్ అన్నెసరీగా తిరిగేటువంటి మైలేజ్ తగ్గించడం ద్వారా కొంత సేవ్ చేయగలిగారు. ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ కూడా అంతకుముందు సంవత్సరంతో పోల్చినట్లయితే 2.3 రూపాయలు పర్ కిలోమీటర్ ఇంప్రూవ్మెంట్ సాధించారు. దానివల్ల రెవెన్యూ గత సంవత్సరంతో పోల్చినప్పుడు 30 కోట్లు అదనంగా ఈ రీజన్ వాళ్ళు సంపాదించారు. మొత్తం 382 క్రోర్స్ ఈ ఇయర్లో రెవెన్యూ రూపంలో వచ్చింది. అది అంతకుముందుతో పోలిస్తే 30 క్రోర్స్ ఎక్కువ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ చూసినట్లయితే అంతకుముందు సంవత్సరంతో పోల్చినట్లయితే 16 కోట్లు లాస్ పెరిగింది. అంటే 55 క్రోర్స్ లాస్ వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటని చూసినట్లయితే గత సంవత్సరంలో డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయిన మీ అందరికీ తెలుసు. ఆర్టీసీలో 2015 అక్టోబర్ తర్వాత మనం ఫేర్స్ పెంచలేదు, సేమ్ ఫేర్స్తో ఆపరేట్ చేస్తున్నాం. అప్పట్లో డీజిల్ 48 రూపీస్ ఉండేది పర్ లీటర్. ఈ రోజున అది 73 రూపీస్ దాకా ఉంది. మధ్యలో కొన్నాళ్ళ క్రితం 80 రూపీస్ దాకా టచ్ అయింది. దానివల్ల అదనపు భారం పడింది. అదే కాకుండా 2017 ఏప్రిల్ 1 నుండి మనము కొత్త పిఆర్సీ కూడా అమలు చేస్తున్నాం. లాస్ట్ జూన్లోనే 19% ఐఆర్ ఇచ్చిన తర్వాత మొన్న ఫిబ్రవరిలో కొత్త పిఆర్సీ 25%కి ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కార్పొరేషన్ మొత్తం పైన సుమారుగా సంవత్సరానికి 750 కోట్లు అదనపు భారం పడింది. ఈ రెంటి ఇఫెక్ట్ ఉన్నప్పటికీ లాస్ కేవలం 16 కోట్లే పెరిగింది. యాక్చువల్గా మరింత పెరగాల్సింది, బట్ 30 కోట్లు ఆదాయం పెంచడం వల్ల అది పోగా 16 కోట్లు లాస్ పెరిగిందనమాట. కాబట్టి ఏ రకంగా చూసినా ఏపీఎస్ఆర్టీసీ వరకు ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. లాసెస్ అనేదానికి మనము మరి ఆర్టీసీ కార్మికులను లేకపోతే అధికారులను మనము బాధ్యుల్ని చేయలేము. ఎందుకంటే మన కంట్రోల్లో లేనటువంటి ఖర్చులు, పర్సనల్ కాస్ట్ అండ్ డీజిల్ కాస్ట్ పెరుగుతున్నప్పుడు వాటికి అనుగుణంగా మనము రేట్లు పెంచుకోవటం కానీ లేదా బడ్జెట్ రూపంలో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇవ్వడం కానీ తప్పనిసరి. ఆ విషయం గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళాం. నెక్స్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం నెక్స్ట్ బడ్జెట్లో దానికి ప్రొవిజన్ పెట్టి ఆర్టీసీకి ఫైనాన్షియల్ హెల్ప్ ఇవ్వటం తప్పకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకా ఆపరేషన్స్ విషయంలో గత సంవత్సర కాలంలో ఈ రీజియన్లో 91 కొత్త బస్సులు మేము సప్లై చేయడం జరిగింది. వెన్నెలా స్లీపర్స్ 2, నైట్ ట్రేడర్స్ 2, ఇంకా అదర్ ఏసీ బస్సులు ఇంకో 2, మొత్తం ఒక 6 ఏసీ బస్సులు, మిగిలినవి అదర్ కేటగిరీస్ ఆఫ్ బస్సెస్ ఇంట్రడ్యూస్ చేశాం. ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి దూర ప్రాంతాలకు కూడా ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. పాడేరు లాంటి చోట మనకు ఘాట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ పర్సనల్ విషయానికి వచ్చినట్లయితే 144 మంది డ్రైవర్స్, కండక్టర్స్, అంతకుముందు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండేవారు, వాటిది రీసెంట్గా రెగ్యులైజ్ చేయడం జరిగింది. బ్రెడ్ విన్నర్ స్కీమ్లో కూడా సుమారుగా ఒక 130 అప్లికేషన్స్ మా దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లోపు వాళ్ళకి ఆర్టీసీలో వాళ్ళకి సూటబుల్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. 2013 వరకు ఆర్టీసీలో ఈ బ్రెడ్వినర్ స్కీమ్ అమలయ్యేది కాదు, 98 నుండి. దానివల్ల అప్పట్లో చాలా అప్లికేషన్స్ పెండెన్సీ వచ్చేసింది. 2015-16లో కొంతమందికి జాబ్స్ ఇచ్చారు, అయినా బ్యాక్లాగ్ చాలా ఎక్కువ ఉండటం వల్ల ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆర్టీసీ మొత్తం మీద చూసినట్లయితే సుమారుగా 1000 అప్లికేషన్స్ దీనిలో పెండింగ్ ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేసుకొని ఆ తర్వాత ఎప్పటి కేసులు అప్పుడు పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్లో అంటే 2020లో ఎవరన్నా అన్ఫార్చునేట్లీ చనిపోయినట్లయితే ఆర్టీసీ ఎంప్లాయీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాత ఒక 1 మంత్ లోపలే వాళ్లకు సూటబుల్ జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకోబోతూ ఉన్నాం. కమర్షియల్ వింగ్ చూసినట్లయితే గత సంవత్సరం కార్పొరేషన్ మొత్తానికి 44 crores ఆదాయం వస్తే 2018-19లో అది 72 crores పెంచడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 70% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ ఇయర్కి కూడా మేము 2019-20కి 125 crores టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నాం. అంటే దట్ ఈజ్ అనదర్ 67% ఇంప్రూవ్మెంట్ అనమాట. దాన్ని అచీవ్ చేసేందుకు కమర్షియల్ డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది అంతా కూడా కృషి చేస్తున్నారు. ఆపరేషన్స్, కమర్షియల్ వింగ్ వీళ్ళందరూ కూడా నాన్ ట్రాఫిక్ రెవెన్యూ పరంగా వచ్చేటువంటి మార్గాలు కూడా అన్వేషిస్తూ ఆర్టీసీని నష్టాలు కొంతవరకు మా శక్తి మేరకు మేము కృషి చేసి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవే కాకుండా ఎవ్రీడే మా ఆపరేషన్స్లో ఉన్నటువంటి పనులు మేము ఇంకా మరింత సమర్థవంతంగా ఎలా చేయొచ్చు, అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఉంది, ఏ విధంగా మనం కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు అనేటువంటి దానిపైన మేము ఫోకస్ పెట్టి గత సంవత్సర కాలంలో ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకోవడం ద్వారా అన్నెసరీ ఎక్స్పెండిచర్ చాలా వరకు మేము తగ్గించుకోగలిగాం. సుమారుగా ఒక 200 కోట్ల మేరకు అనవసరపు ఖర్చులు మేము తగ్గించుకోవడం ద్వారా కూడా ఈ సంవత్సర కాలంలో మా యొక్క లాసెస్ని అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఒక 200 కోట్లు తగ్గించగలిగాం. అంతకుముందు సంవత్సరంలో మాకు 1250 కోట్లు లాస్ వచ్చింది. ఈ సంవత్సరం అది ఒక 1000 crores మేము ఎస్టిమేట్ చేస్తున్నాం. అంటే ఫైనల్ అకౌంట్స్ కొద్ది రోజుల్లో వస్తాయి. ఇది ఆయిల్ ఖర్చు, మా పేరివిజన్ ఖర్చు యాడ్ చేసినాక పెరిగిన ఖర్చులు అడ్జస్ట్ చేయగా ఆ లాస్ తగ్గించగలిగా అన్నమాట. అంటే సుమారుగా ఒక 500 కోట్ల ఆదాయం మేము అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పెంచినప్పటికీ ఈ ఖర్చుల వల్ల లాస్ మాత్రం ఒక 200 కోట్లు తగ్గించగలుగుతున్నాం. రానున్న సంవత్సరంలో కూడా ఇదే టైప్ ఆఫ్ మెజర్స్ కంటిన్యూ చేసి ఈ లాసెస్ని మరింత తగ్గించి మా పర్ఫార్మెన్స్ ఎంతవరకు పర్మిట్ చేసి అంతవరకు మేము ఇంప్రూవ్ చేసుకుంటూనే ప్రభుత్వం నుంచి కూడా ఇచ్చేటువంటి సహకారంతో ఆర్టీసీ యొక్క సమస్యను అధిగమించామని మేము నమ్ముతూ ఉన్నాం.